హాయ్ అండి, అందరు బాగున్నారా? యుఎస్ఏ శాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా మంది రిక్వెస్ట్ చేసే వీడియో అండ్ ఈ రోజుల్లో బాగా మీరు చూస్తున్నారు కదా కిచెన్ టూర్. ఈరోజు మా కిచెన్ టూర్ మా ఇంట్లో ఎలా ఉంది అండ్ ఏమేమి ఆర్గనైజింగ్ టిప్స్ ఉన్నాయి అనేవి మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ నేను చాలా స్టోరేజ్ స్పేస్ ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది కూడా మీకు చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే కనుక అవి నేను ఇస్తాను. చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా మా కిచెన్ ఎలా ఉందో. అండ్ నేను పెద్దగా సర్దలేదండి, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు మా పాపతోటి. ఏదో పై పైన అలా ఉంది, ఏమైనా మీకు కొంచెం చెత్తగా అనిపించినా ఇగ్నోర్ చేసేసేయండి, ఓకేనా? మాదొచ్చి ఓపెన్ కిచెన్ అండి. ఇటువైపు చూసినట్టయితే మీరు హాల్ అన్నమాట, ఇది లివింగ్ స్పేస్. హోమ్ టూర్ నేను తర్వాత మళ్ళీ మొత్తం చేస్తాను, ప్రస్తుతానికైతే కిచెన్ టూర్ ఒకటి చేస్తున్నాను. దీన్ని కిచెన్ ఐలాండ్ అంటారు. ఇక్కడ జనరలీ 4 చైర్స్ వరకు వేసుకోవచ్చు అనమాట. ఇదే మనం డైనింగ్ టేబుల్ లాగా కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఇంకా ఇది ఓన్లీ 2 చైర్స్ వేసుకున్నాం. ఇది కూడా మా పాప ఎక్కువ ఇక్కడ కూర్చొని తింటూ ఉంటుంది. అండ్ ఇది ఎందుకు పెట్టాము అంటే, ఇది కనుక తీసేస్తే, చిన్నపిల్ల మా ఇంట్లో మిహిరా ఉంది కదా, ఇది తగిలిందంటే బాగా గట్టిగా తగులుతుందండి. దీన్ని పూల్ నూడిల్స్ అంటారనమాట. ఇది మీకు ఒక టిప్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా ఏమైనా మీకు పెద్ద పెద్ద టేబుల్స్ అలాంటివి చిన్నపిల్లలు ఉన్నప్పుడు జస్ట్ మీరు ఇది ఇలా కట్ చేసి హాఫ్కి ఇలా పెట్టేస్తే ఏంటంటే, ఇది స్పాంజ్ కాబట్టి వాళ్ళకి తగలదన్నమాట. అందుకని మేము ఇది పూల్ నూడిల్స్ అని యూస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫ్రిడ్జ్ టూర్ అని, మీకు డీటెయిల్డ్గా ఫ్రిడ్జ్లో ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఆర్గనైజింగ్ టిప్స్ కావాలి అంటే కనుక తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇవన్నీ మా పాప ఫొటోస్, ఎక్కువ మా పాపే కనబడతాయి మీకు. ఇది వచ్చి మా పాప లంచ్ మెను అనమాట. డే కేర్లో వాళ్ళు ఏ రోజు ఏమి ఇస్తారు అనేది కూడా ఉంటుంది, అందుకని నేను ఫ్రిడ్జ్ మీద మనకి ఎదురుగుండా ఉండడానికి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి ఇది యాక్చువల్లీ ఇది కాఫీ స్పేస్ ఆర్ టీ స్పేస్ అంటారనమాట. అమెరికాలో ఇలా ఇస్తారు. ఈ పైన యాక్చువల్లీ కాఫీకి సంబంధించినవి, టీకి సంబంధించినవి అన్ని పెట్టుకుంటారు. నేను ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు నా షార్ట్లో చూసారో లేదో, ఇలాగ కప్స్ అవన్నీ మనం ఇలా స్పేస్ని ఆక్యుపై చేయకుండా అలా పెట్టుకోవచ్చు. అందుకని ఇది ఒక టిప్ అనమాట. ఎందుకంటే ఇది చూసారా, ఇక్కడ ఇదంతా వేస్ట్ అయిపోయింది. ఇలా ఉంటే కనుక మనం పైన కూడా అలా కప్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. అదొక టిప్. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను ఇలా ఉంచేస్తాను అనమాట. ఎప్పటికీ నాకు మిక్సీ అయితే రోజు వంటకి బాగా అవసరం అవుతుంది. ఇంకా ఇదేమో వెట్ గ్రైండర్ అండి. నేను ఎక్కువగా ఇక్కడ ఇడ్లీ పిండి, పెసలు, పెసరెట్లకి, ఇంకా దోశలకి ఇది వాడతాను. ఇది వచ్చి చట్నీలకి అని చిన్న చిన్న వాటికి ఇది వాడతాను. ఇదైతే బాగా హ్యాండీగా ఉంటుంది. కింద వచ్చి ర్యాక్స్ ఇచ్చాడండి. ఈ ర్యాక్లో ఏంటంటే, ఈ డ్రాయర్లో మనము అన్ని మూతలు పెట్టుకున్నాం అనమాట. మనకి చాలా మూతలు ఎప్పటికప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయని నేను అన్ని దాంట్లో పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చి ఎయిర్ ఫ్రయర్ అండ్ ఇది టోస్టర్ అనమాట. బ్రెడ్ మనము బ్రేక్ఫాస్ట్కి వాటికి టోస్ట్ చేసుకునేది పెట్టుకున్నాము. ఇది వచ్చి చైల్డ్ లాక్ అండి. చైల్డ్ లాక్ మనము పిల్లలు బయట నుంచి చూస్తే ఏం తెలియదు, కానీ తీయాలంటే కనుక పిల్లలు తీయలేరు అనమాట. ఈ మ్యాగ్నెట్తోనే వస్తుంది. మ్యాగ్నెట్ మనం ఇక్కడ పెట్టి, ఇదిగోండి ఇది జస్ట్ దీన్ని ఇక్కడ అంటించాలి. ఇక్కడ కూడా ఒకటి ఇస్తాడు చూసారా వైట్ది, ఇది కూడా ఉంటుంది అనమాట. అది పెడితే మనం ఇలాగా లాక్ అయిపోతుంది. ఓన్లీ దీంతోనే మనం తీయగలుగుతాం అనమాట. ఇది నేను అమెజాన్లో కొన్నాను, చాలా హెల్ప్ అవుతుందండి. మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే అన్నీ తీసేస్తూ ఉంటారు కదా, సో అది ఇదైతే మీరు తప్పకుండా యూజ్ చేయొచ్చు. అమెరికాలో ఎక్కువగా మీరు మోస్ట్ ఆఫ్ ద ఇళ్ళకి ఇది చూస్తూ ఉంటారు. ఒక చిన్న రూమ్లా ఇస్తాడు. ఇదేంట అనుకుంటున్నారు, ఇది ప్యాంట్రీ అనమాట. ఇది మీరు కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి ప్యాంట్రీ అంటే ఏంటి అంటే, కిచెన్కి సంబంధించినవి అన్నీ పెట్టుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ కానీ, స్టోరేజ్కి కానీ ఏమన్నా కావాలి అంటే, ఇవైతే మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి డబ్బాలు అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. చూసినట్టయితే నేను దీంట్లో బాస్మతి రైస్, ఇంకా చపాతి పిండి, బియ్యము, ఇదేమో చిరియోస్, ఇలా అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకో బియ్యం కూడా ఉంది. అండ్ ఇవైతే బాగా ఉపయోగపడతాయి మనకి. ఇంచుమించు 5 కేజీల వరకు పడతాయి అనమాట. ఇవి కూడా అంత సెట్, మీకు ఎప్పటికప్పుడు అసలు పురుగులన్నీ పట్టవండి, నీట్గా ఉంటాయి ఇవి కనుక యూజ్ చేస్తే. అండ్ మనకి క్లియర్గా ఏది దేంట్లో ఉన్నాయి అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇదంతా చాలా సెట్ ఉంటుంది అనమాట. మనకి 30 డబ్బాలు ఎన్నో వస్తాయి, మొత్తం 30 ఎన్నో వస్తాయి. ఇలా అన్ని నీట్గా నేను దేనికి దానికి పెట్టేసుకుంటా అనమాట. మనం ఇన్కేస్ ఓపెన్ చేసినా కూడా ఇలాగ దీంట్లో పెట్టేసుకుంటే, దీంట్లో నేను యాక్చువల్లీ ఉప్మా రవ్వను పుట్నాల పప్పు వేసుకున్నా.
ఇలా గనక మనము పెట్టేసుకుంటే అసలు పురుగులు అనేవి అయితే పట్టవండి, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మనకి బేసిక్ గా ఏంటి అంటే అన్ని ఒకేలా ఉంటాయి, ప్లస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది క్లారిటీగా మనకి తెలుస్తాయి అన్నమాట వెతుక్కోకుండా. ఇలా అయితే నేను ఎప్పటికప్పుడు ఇవి వాష్ చేసుకుని అయిపోగానే ఇక్కడ చూసారా ఇవన్నీ వాష్ చేసేసుకున్నాను అనమాట. ఏమైనా అయిపోతే గనక ఇలా వాష్ చేసుకుని పెట్టేసుకుంటాను, సో దట్ మనం గబుక్కుని కావాలన్నా ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ వీటిల్లో కూడా నేను యాక్చువల్లీ మీరు కనుక టిప్ చూసినట్టయితే వీటిల్లో నేను ఆకుకూరలు కూడా నాప్కిన్ వేసి పెడతానండి. అసలు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పుదీనా కానీ లేదంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ త్వరగా పాడైపోకుండా ఉండాలి అంటే కనుక మనం ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో, ఎయిర్ టైట్ డబ్బాల్లో మనం కనుక వేసి పెడితే అసలు చాలా రోజులు 2-3 వీక్స్ వరకు అసలు పాడవు. ఇది వచ్చి మనం క్యారీ బ్యాగ్స్ అవి పెట్టుకునేది అనమాట. మనకి ఎప్పుడైనా గబుక్కునే ఉన్న క్యారీ బ్యాగ్ కావాలంటే ఉంటుందని ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా అండి. ఇలా డోర్కి మనం పెట్టేసుకుంటే అసలు లోపల ఉన్నట్టు కూడా తెలియదు. కిచెన్లోకి వచ్చేసరికి ఇది వచ్చి ఫ్రూట్ బాస్కెట్స్, ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి, కానీ నేను ఇలా యూస్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి నేను రోజువారీ మెజరింగ్ కప్స్, ఇంకా మల్టీ వైటమిన్స్, యాపిల్స్ అడా పెరుగుని మార్నింగ్ తాగడానికి ఇవన్నీ పెడుతున్నాను. ఏమైనా గబుక్కున హ్యాండీగా కావాల్సినవన్నీ ఇక్కడ పెడతా అనమాట. ఇదేమో ఫోన్ స్టాండ్, ఎప్పుడన్నా మాట్లాడుతూ వంట చేసుకోవడానికి అలాగా, మా పాప టైల్నాలు ఇలా హ్యాండీగా పెడతాను. ఇది వచ్చి మనకి ఇది కూడా స్టోరేజ్ ఆర్గనైజర్ అనమాట. ఇది ఏంటి అంటే మనము రోజువారీ ఆయిల్స్ ఉంటాయి కదా, నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తా కుకింగ్కి, అది ఇంకా కోకోనట్ ఆయిల్, ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇది కింద పెట్టుకుంటాం కదా హోల్డర్స్ అనమాట, ఇవన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి. టోస్ట్ అది హోల్డర్స్ అనే అంటారు ఇవి, పాట్ హోల్డర్స్. యా ఇదేమో వుడ్ది అండ్ ఇవన్నీ క్లాత్వి, ఇవి సిలికాన్వి. సిలికాన్వి అయితే బాగా పనిచేస్తాయండి, అసలు నాకైతే భలే ఇష్టం. అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి ఛార్జింగ్ వైర్స్ పెట్టుకుంటాము. అండ్ ఇది వచ్చి ఫ్రూట్ బాస్కెట్ అండి. మీకు రోజు ఏమైనా గుర్తుండాలి, మర్చిపోకుండా తినాలి అంటే కనుక మనం ఇలా ఎదురుగుండా పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. ఇక్కడ వచ్చి నేను అవకాడోస్ అయితే మా ఇంట్లో బాగా తింటాము, యాక్చువల్లీ మా అమ్మాయి కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాము. అండ్ ఇది ఒక టిప్ అండి, మీకు ఎప్పుడు నల్లబడిపోతూ ఉంటాయి కదా ఎక్కువ, అరటిపళ్ళు నల్లబడిపోకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ కానీ ఏమైనా బ్రాప్ టేప్ కానీ వేస్తే యాక్చువల్ ఇది ఎక్స్పోజ్ అవ్వకుండా నల్లబడవు అనమాట, చాలా రోజులు మీకు ఫ్రెష్గా ఉంటాయి. లేదు అన్నా ఇది యాక్చువల్లీ మీరు ఇలా కింద పెట్టేసి అవన్నీ అవుతే గనక ఇది నల్లబడిపోతాయి. అలా కాకుండా ఇది ఇది ఫ్రూట్ బాస్కెట్కే బనానా హ్యాంగర్ ఇస్తాడు, మనం ఇలా పెడితే గనక చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఏమో ఇదేమో స్పూన్ రెస్ట్ అండి, మనము వంట చేసేటప్పుడు గరిటలు అక్కడ ఇక్కడ పెట్టేయకుండా నీట్గా దీంట్లో పెట్టుకుంటే మరకలు అవి అవ్వవు అనమాట గట్లకి. నేనైతే గట్టికి మరక అయిపోతుంది, మాకు యాక్చువల్లీ ఇక్కడ వైట్ ఇస్తాడు, సో అది నేను ఎక్కువ మెయింటైన్ చే పసుపు అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయని చెప్పి నేను ఇవి అయితే వేసుకున్నాను సేఫ్ సైడ్, బట్ స్టిల్ ఇది నేను యూస్ చేస్తాను అనమాట. అండ్ మనము ఎక్కువగా మనం ఎప్పుడు నాకైతే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవేంటి అంటే మనకి స్టవ్కిను గట్టుకి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎక్కువ మనం పడిపోతూ ఉంటుంది ఫుడ్ కానీ ఏమైనా పడిపోతూ ఉంటుంది, అది క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని స్టవ్కి అటు ఇటు ఇవి వేసానమాట. ఇవి ఉండడం వల్ల ఏంటి అంటే మనకు అసలు ఏమీ పడవు అండ్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఇది క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇవి మీకు కావాల్సిన కలర్స్లో కూడా ఉంటాయి. నేనైతే మా గట్టుకి మ్యాచ్ అయిన కలర్ ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను, కానీ మీకు ఇది వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో కూడా దొరుకుతాయి. ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నా అండి. అండ్ ఇది వచ్చి స్టవ్, ఇది మాకు ఇలాగ వచ్చేస్తుంది అనమాట, క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది 4 బర్నర్ స్టవ్, ఇది మైక్రోవేవ్, అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇక్కడ వచ్చి పైన స్టోరేజ్ ర్యాక్స్ ఇచ్చారు. ఇది చూసినట్లయితే నేను ఇలా క్రాకరీలా పెట్టుకున్నాను, ఈ బౌల్స్ కప్స్ ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. అండ్ పైన అన్ని ఖాళీ సీసాలు, మనకి వచ్చినవన్నీ నేను కడిగేసుకుని ఎప్పటికప్పుడు అలా పెట్టుకుంటాను. ఏమైనా గబుక్కున్న ఆవకాయలు అవన్నీ వేసుకోవాలన్నా, పొడులు చేసుకుంటాం కదా వేసుకోవాలన్నా అలాగా. ఇది వచ్చి ఇది ఇంకో స్టోరేజ్ ఆర్గనైజర్ అండి. ఇది మనకి స్పైసెస్ అవి ఉంటాయి కదా, ఇవి నీట్గా పెట్టుకోవడానికి అదైతే బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు స్టవ్కి ఇటువైపు చూద్దాము. ఇక్కడ అయితే నేను సాయిబాబాని బాగా నమ్ముతా అనమాట, లేస్తూనే నాకు దండం పెట్టుకోవడానికి ఇది కొంచెం దగ్గరకు వచ్చి చూస్తే కనుక ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది జస్ట్ పువ్వు అనమాట, పువ్వులా ఉంటుందని చిన్న సాయిబాబా ఫోటో ఒకటి ఉండి పెట్టుకున్నాను. అండ్ యా ఇది వచ్చి మనకి ఏమైనా మిల్క్ షేక్ చేసుకోవాలన్నా గ్రైండర్, చిన్న గ్రైండర్ ఉంచుకుంటాను. ఇది తెలిసిందే కదా ఇదేమో మనకి నాప్కిన్స్ అనమాట. ఇటు వచ్చి అవన్నీ మిక్సీ రిలేటెడ్, మిక్సీ జార్స్ అండ్ ఇక్కడ ప్లేట్స్, ఇవన్నీ కాఫీకి అండ్ బూస్ట్ పాలకి సంబంధించినవి.
ఇంకా అంతే అండి, ఇది చిన్న ర్యాక్స్. ఆ పైన కూడా అన్యూజ్డ్ కప్స్ అన్ని పెట్టేశాను అనమాట, రోజువారీ అసలు వాడిన నేను ఎక్కువగా. అండ్ కింద ఏమున్నాయి అంటే, ఇది ఇక్కడేమో చిన్న చిన్నవి పెట్టుకున్నాం అండి, మా పాప క్రేయాన్స్ గబుక్కొని ఎప్పుడన్నా కావాలంటే ఇవన్నీ చెత్త ఎక్కువ దీంట్లో. అండ్ ఇట్ సైడ్ చూస్తే గనక నీట్ గా ఇది స్పూన్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇది నేనైతే ఐకియాలో తీసుకున్నా అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఫోర్క్స్ కానీ స్పూన్స్ కానీ ఇలా సెపరేట్ గా పెట్టుకోవాలి అంటే గనక ఇవి వచ్చి నేను మళ్ళీ ఇక్కడ లోకల్ స్టోర్ లో తీసుకున్నాను. గరిటలు ఇవన్నీ నీట్ గా పెట్టుకున్నాము. ఇక్కడ చూసినట్టు అయితే ఇది ఎగ్ సెపరేటర్, దీని మీద ఒక షార్ట్ చేశాను ఎలా యూజ్ చేయాలి అని. ఇలాగా మీరు అన్ని ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టేసుకుంటే మనకు గబుక్కుని ఏమైనా కావాలి అన్నా కూడా నీట్ గా ఈ ఆర్గనైజర్స్ ఉంటే మనం కంటికి ఎదురుకుండా కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ ఎక్కువగా కింద ర్యాక్స్ ఇస్తాడండి, నేనైతే ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇవైతే అన్ని పెద్ద పెద్ద గిన్నెలు, మనకి ఎప్పుడైనా గబుక్కుని ఎక్కువ మంది వస్తే నేను ఇవి వాడుతూ ఉంటాను. అండ్ లోపల చూసినట్లయితే ఇడ్లీ కుక్కర్ ఉంది, అండ్ రైస్ కుక్కర్ పెట్టుకున్నా, అండ్ నార్మల్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది కూడా ఒక ఆర్గనైజర్ అండి. మనకి ఇలా గాజు మూతలు ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, పెద్ద పెద్ద పింగాణి వాటికి కానీ లేకపోతే సెరమిక్ గిన్నెలకు కానీ, ఇవన్నీ మనకి నీట్ గా పెట్టుకోవడానికి అది ఆ స్టాండ్ ఉంటుంది, దాంతో మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కింద వచ్చి నేను అన్ని గిన్నెలు మూకుళ్ళు పళ్ళాలు కంచాలు అన్ని స్టీల్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇదేమో మూకుళ్ళ ర్యాక్ అండి. ఇలాగా ఇది కూడా స్టోరేజ్ ఆర్గనైజర్ అనమాట. మనం నీట్ గా ఈ మూకుళ్ళు అన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, చాలా హ్యాండీగా మనం తీసుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న మనకి రోజువారి గిన్నెలన్నీ ఇక్కడ నీట్ గా పెట్టుకున్నాం అనమాట. చూసారు కదా, ఇది కూడా ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అండి. ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇది దొరుకుతాయి, ఈ షీట్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా ఇయర్స్ వస్తాయి, అసలు ఏం పాడవ్వవు. నేనైతే వేసి ఆల్రెడీ 1.5 ఇయర్ అయింది, అసలు ఎక్కడ చెక్కు చెదరలేదు, అది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ఇక్కడ వచ్చి ఇది నా ఇన్స్టా పాట్ అండి వండుకోవడానికి. అండ్ ఇది వచ్చి సింక్ ర్యాక్, డ్రయర్ ర్యాక్ అనమాట, డ్రయింగ్ ర్యాక్ అంటారు. ఇది మనం ఎప్పుడన్నా గిన్నెలు అవి గబుక్కుని కడుక్కున్న దీని మీద ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఆరిపోతాయి. మాకు అక్కర్లేదు అనుకుంటే ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను, చాలా బాగుంటుంది ఇది అసలు. అండ్ ఇది వచ్చి సింక్ క్యాడీ, ఇది కూడా చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువగా పీచులు తోముకునేవి, ఇది ఇది వచ్చి నా లిక్విడ్ అనమాట, డిష్ వాష్ లిక్విడ్, ఇటు బేబీ బాటిల్ లిక్విడ్, మా పాపవి అన్ని నేను దీంతో తోముతాను కడుగుతాను. అండ్ ఇక్కడ బ్రష్ పెట్టుకున్నాను మా పాపవి. అండ్ ఇది వచ్చి కిచెన్, కింద చిన్న చిన్న కిచెన్ సింక్ ఐటమ్స్ అంటే క్లీనింగ్ రిలేటెడ్వి అవన్నీ పెట్టుకున్నాను అనమాట. అంతే అండి, మాక్సిమం ఇంకా అన్ని పట్టేసి. ఇది వచ్చి డిష్ వాషర్, జస్ట్ ఇది లోడ్ చేశాను, లోడ్ చేశాను, ఆన్ చేయాలి మా డిష్ వాషర్ అనమాట. డిష్ వాషర్ మీద కూడా నేను సెపరేట్ వీడియో చేశాను, చాలా యూస్ఫుల్ అండి, అది కూడా చూడండి మీరు ఇంకా చూడకపోతే. ఇదేనండి మా చిన్న క్యూట్ కిచెన్. నాకైతే మా కిచెన్ చాలా ఇష్టం అనమాట, చిన్న స్పేస్ కానీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించిందండి నా కిచెన్ టూర్? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఏ స్టోరేజ్ ఆర్గనైజర్స్ నచ్చాయి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇంకా లింక్స్ ఏమైనా అలాంటివి కావాలి అంటే కనుక తప్పకుండా అడగండి, నేను షేర్ చేస్తాను ఎక్కడెక్కడ ఏం కొన్నాను అనేది. మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.